ఈ నెల 15వ తేదీ యాలాల మండలం అడాల్పూర్ గ్రామంలో లభ్యమైన బుల్లెట్ మ్యాగజైన్ పై తాండూరు పట్టణ సీఏ రవికుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సీతారాంపేట హబీబ్ ఖాన్ అనే వ్యక్తి 2003 నుండి ఒక రైఫిల్ మరియు ఒక పిస్తల్ లైసెన్స్ కలిగి ఉన్నాడని అతని సుమారు 6 నెలల క్రితం కమల్పూర్ గ్రామంలో హ్యాండ్లింగ్ చేస్తుండగా మిస్ అయి బుల్లెట్ పడిపోయిందని చెప్పడం జరిగిందని అన్నారు. కావున అతను నిర్లక్ష్యానికి సంబంధించి మేము అతనిపై కేసు పెట్టడం జరిగింది. ఇతను ఒక బుల్లెట్లను షూటింగ్ ప్రాక్టీస్ కొరకు గచ్చిబౌలి రిఫైల్ అసోసియేషన్ నుండి లైసెన్స్ పొంది ఉన్నారని తెలిపారు. ఇది ఫైర్ కాని బుల్లెట్గా తేల్చారు. ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని పట్టణ సీఏ రవికుమార్ తెలిపారు. లైసెన్స్ అది వాళ్ళు తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అని చెప్పేసి దాంట్లో పర్మనెంట్ నెంబర్ లైఫ్ మెంబర్ వాళ్ళు 200 నుంచి 500 వరకు తీసుకోవచ్చు ఒక సంవత్సరానికి. బుల్లెట్స్ 200 నుంచి 500 వరకు వాళ్ళకి లైసెన్స్ ఉన్నది. ఇది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నిర్ణయిస్తారు. సో వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు దాదాపు ఇప్పటివరకు 2003 నుంచి ఇప్పటివరకు సుమారు ఒక 200 బుల్లెట్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 50 బుల్లెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మేము ఫైండ్అవుట్ చేసినాం. అదేవిధంగా పిస్టల్కి కూడా ఫస్ట్ నుంచి కూడా 50 తీసుకున్నారు. అందులో ఒక ఇప్పుడు 11 మిగిలి ఉన్నాయి, అంటే 39 ఫైర్ అయింది. వాళ్ళు రేంజ్ ఆఫీసులో ఫైర్ చేస్తారు, ఫైర్ ప్రాక్టీస్ చేస్తారు. పిస్టల్కు 50 అంటే 11 ఉన్నాయి, రిమైనింగ్ వాడినారు. దీని కింద కేసు నమోదైంది. అది దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతూ ఉంటుంది. దానికి దానికి లింక్ అయి ఉంటుంది. ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం. ఈ అబ్బంది అదే కాదనేది కూడా మనం నిర్ధారణకు రావాలి. ఒకసారి కూడా మనం అతను దాన్ని కూడా చెప్పడానికి రాదు. బుల్లెట్ మీద మ్యాక్సిమం ఉంటాయి. వాళ్ళ వాళ్ళకు 0.22 రైఫిల్ అది. 0.22. వేట అనేది ఇందులో రకరకాలుగా ఉంటాయి. వేట అనేది వేరే రకం. ఇది ఓన్లీ మిస్ హ్యాండ్లింగ్ కింద కట్టినాం, అంటే నెగ్లిజెన్స్ కింద కట్టినాం. అతను పోగొట్టుకున్నాడు కాబట్టి పోగొట్టుకున్న దాని ప్రకారం నెగ్లిజెన్స్ ప్రకారం ఆర్మ్స్ రూల్స్ ప్రకారం కట్టినాం. అది ఇన్వెస్టిగేషన్ లో ఒక దానికోసం అయితే ఇంకా సెక్షన్ యాడ్ అయితే సెక్షన్ ఏమొస్తుంది సార్? సెక్షన్ 30 వస్తుంది సార్. ఇప్పుడు తాండూరులో ఎన్ని ఉన్నాయి సార్ లైసెన్స్? నెల 15/1/2021 ఆ రోజు మన అడాల్పూరు విలే గ్రామం యాలాల మండలం అలా అడాల్పూర్ గ్రామంలో ఒక పశువుల కాబరి సంథింగ్ ఇక మ్యాగజైన్ పడిపోయింది, బుల్లెట్ పడిపోయింది అని చెప్పడంతో సాక్షి పేపర్లో కూడా రావడంతో ఇడుగులోకి వచ్చినటువంటి అంశం ఒక మ్యాగజైన్ బుల్లెట్ పడిపోయింది, అది ఏమై ఉండదు అంశం మీద మరి దాన్ని మేము పోలీసు ఏమంటే దాన్ని పరిగణలోకి తీసుకొని పారిశ్ర అధికారుల సహకారంతో తీసుకొని మరి దాని మీద విచారణ జరుగుతున్న క్రమంలో మేమేం చేసినామంటే ఇప్పుడు తాండూరు టౌన్లో ఉన్నటువంటి లైసెన్స్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ కానటువంటి లైసెన్స్ గన్నులు బుల్లెట్లు మరి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అన్న మేము రెగ్యులర్గా రొటీన్గా చెకప్ చేస్తున్న క్రమంలో ఇక్కడ మన సీతారాంపేట హబీబ్ ఖాన్ అని చెప్పేసి అతనికి 2003లో లైసెన్స్ తీసుకోవడం జరిగింది. గన్ను ఒక రైఫిల్ ఒక పిస్టల్ తీసుకోవడం జరిగింది. అయితే జనరల్గా చెక్ చేస్తున్న క్రమంలో అతని దగ్గర ఆ రైఫిల్కి ఉన్నటువంటి మ్యాగజైన్ లేదని చెప్పడం జరిగింది. సో ఈరోజు ఆ లేదని చెప్పడంతో అతన్ని క్వశ్చన్ చేసినాం, ఎందుకు లేదు ఎక్కడ పోయిందని చెప్తే అతను చెప్పిన దాని ప్రకారం సుమారు 6 నెలల క్రితం ఇది కమల్పూర్ విలేజ్కి వాళ్ళ ఫ్రెండ్ బాబర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ హ్యాండ్లింగ్ సరిగ్గా చేయక మిస్ అయిపోయింది సార్. వచ్చిన తర్వాత చూసుకున్నాం అక్కడ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాం మ్యాగజైన్ కనపడలేదు. మళ్ళీ అక్కడ ఎదిగి కమల్పూర్ పోయి ఎత్తితే మళ్ళీ కనపడలేదు అని చెప్పడం జరిగింది. సో దాని మీద అతని మీద నెగ్లిజెన్స్ అండ్ కన్వీనియన్స్ అంటే మిస్యూజ్ ఆఫ్ మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ ఆర్మ్స్ రూల్స్ ప్రకారం అతని మీద కేసు కట్టడం జరిగింది ఈరోజు.
ఉన్నది, ఇక్కడ ఉన్నది జైరాబాద్ లో ఉన్నది, పెట్రోల్ పంప్ బిజినెస్ చేస్తారు. ఇది హబీబ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా అనుమానాస్పదంగా ఉందని అన్నారు. మరి హబీబ్ ఖాన్ అంటే అక్కడ అడుగుల మీద అంటే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి అంటే మాకు మెంటల్లీ హీల్ అయింది అన్నట్టుగా సర్టిఫికెట్ అయితే అయితే ఏం లేదు. మరి డాక్టర్లు నిర్ధారించినట్టు కానీ అట్లా కానీ అది కూడా వెరిఫై చేస్తున్నాం. అలా అయితే సర్టిఫికెట్లు ఏం లేవు, చూస్తాం ఆ యాంగిల్ కూడా ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉంటే చూస్తాం. వేరే అతను ఆయన స్థానంలో ఈ అభిప్రాయం తీసుకొచ్చారని ఒక బయట టాక్. ఇక అదైతే మనం ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలాలి. మనకైతే ఇప్పుడు ఈ వెపన్కి ఈ రైఫిల్కి మ్యాగజైన్ లేదు కాబట్టి మనం అనుమానిస్తున్నాం. ఇక ఫర్దరు దాంట్లో నా కన్ఫర్మేషన్ చేస్తే దాని ప్రకారం ఎవరన్నా కూడా బయటికి రావచ్చు, వచ్చే అవకాశం అందులో పట్టేదాన్ని బట్టి ఇంట్లో ఉంటున్నాడు. మరి నేను అదే అంటున్నాను కదా, ఈ మెంటల్లీ ఇల్ హెల్త్ డిజార్డర్ అని చెప్పేసి సర్టిఫికెట్ లేదు, మనం ఆ విధంగా దాచలేదు. ఆయన హెల్త్ ఆరోగ్యపరంగా ఫిట్ లేడని ఒక టాక్ ఒక అది అది మనం డాక్టర్ పరంగా నిర్ధారించాలి తప్ప మనం దాన్ని ఫైనలైజ్ చేయలేము. అది అది నేను దాంట్లో ఆ భాగంలో కూడా మీ యాంగిల్ కూడా చూస్తాం. అది సార్ 200 బుల్లెట్ 150 బుల్లెట్స్ యూజ్ చేసినారు అక్కడ గచ్చిబౌలిలో ప్రాక్టీస్ యూజ్ చేసినా. అవును గచ్చిబౌలిలో ప్రాక్టీస్ యూజ్ చేసిన రిమైనింగ్ 50 ఉన్నాయి. 50 ఉన్నాయి సార్. మీ విచారణ లోపల అన్నింటి మాత్రం కాదనేది ఇప్పుడు మనం ఏది కూడా ఫైనల్ నిర్ధారణ కాలేము. అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది కానీ చెప్పలేము. అది నిర్ధారణ అయిందా కాలేదా వేటగిరి నిర్ధారణ ఏం కాదు కావచ్చు. మరి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మిస్ అయింది కాబట్టి అది కూడా ఆ రోజు వచ్చినటువంటి దొరికినటువంటి మ్యాగజైన్ కూడా ఆ బుల్లెట్ కూడా ఆ రైఫిల్కి సంబంధించింది, పిస్టల్కి కాదు, అది రైఫిల్కి సంబంధించిందే. ఇతని మిస్ అయింది కూడా రైఫిల్కి సంబంధించిందే కాబట్టి మేము దాదాపు ఒక 50% అతనిది అన్నట్టుగా కన్ఫర్మేషన్ కోసం వచ్చినాం, నిర్ధారణకు వచ్చినాం. ఫర్దర్ అనేది ఈ ఇన్వెస్టిగేషన్లో మేము ఎఫ్ఎస్ఎల్కి పంపించేసి అతనిదా కాదని నిర్ధారించారు. నిర్ధారించిన తర్వాత ఫర్దరు ప్రొసీడింగ్స్ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం కూడా అక్కడైతే ఏం అనుమానం దొరకలేదు. బుల్లెట్ అనేది ఫుల్ బుల్లెట్ అక్కడ దొరికింది. మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఫుల్ బుల్లెట్ ఉన్నది. ఫైర్ అయ్యి ఉండేదో వెనక డిప్ప మాత్రమే ఉంటుంది, అది ఫుల్ బుల్లెట్ ఉంది కాబట్టి ఏమన్నా మిస్ అయి ఉండొచ్చా లేకపోతే ఇంకా మిగతా ఏమన్నా ఫైర్ అయి ఉన్నాయనేది అతని మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దాన్ని పెడతాం జరిగింది.